హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిమ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక మంచి ప్రోటీన్ రిచ్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రోటీన్ రిచ్ అన్నది ఏదో చికెన్ మటన్ అనుకుంటారేమో, కాదు, ఇది పప్పుతో చేసుకునే ప్యూర్ వెజిటేరియన్ రెసిపీ. అవ్వడానికి పప్పు అయితే కావచ్చు, కానీ ఇట్ టేస్ట్ మచ్ బెటర్ దెన్ నాన్ వెజిటేరియన్. చికెన్ కానీ మటన్ కానీ వీటన్నిటికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మెయిన్గా దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చిశనగపప్పు అండ్ కొబ్బరి. పచ్చిశనగపప్పుని మనం వండుకోవడానికి ఒక 3-4 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఆర్ ఎల్స్ మనం ప్రిపేర్డ్గా లేకపోతే ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ వేయించుకున్నా చాలు, సరిపోతుంది. సో కర్రీ ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసి రెగ్యులర్ తాలింపులు వేసుకునే ఎల్లుల్లిపాయల కన్నా కొంచెం ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే తాలింపుల కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. మేము పప్పులు ఎక్కువగా తింటాం కాబట్టి ఎక్కువ పప్పులు వేసుకుంటున్నాం. మీకు ఇష్టం లేకపోతే మీరు తగ్గించి వేసుకోవచ్చు. తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి కూడా బాగా వేయించుకోండి. మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కదా, దానివల్ల తాలింపు వేగగానే ఒక కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా కలిపి పసుపు ఉప్పు వేసి మూత పెట్టి బాగా మగ్గపెట్టుకోండి. అవి వేగేలోపు సరదాగా 2 కబుర్లు చెప్పుకుందాం. పెళ్ళికి ముందు అయితే నాన్ వెజ్ ఎక్కువగా తినేదాన్ని, ఇంట్లో కూడా అవే ఎక్కువ ఉండేవారు. కానీ పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లో వెజిటేరియన్స్ ఎక్కువ, నాన్ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు, కానీ వెజ్ కర్రీసే ఎక్కువ తినేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెజ్ కర్రీస్ ఎక్కువగా ఉండడం నేర్చుకున్నాను. అప్పుడు మా అత్తగారి దగ్గర నేర్చుకున్న రెసిపీస్లో ఇది ఒకటి. మీకు కూడా పెళ్ళైన తర్వాత ఫుడ్లో ఇలాంటి డిఫరెన్సెస్ వచ్చే ఉంటాయి, వాటిని కింద మెన్షన్ చేయండి కమెంట్స్లో, నేను తప్పకుండా చదువుతాను. అండ్ నేను షేర్ చేస్తున్న రెసిపీస్ మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అయితే ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఉల్లిపాయలో వేసేసి అది కూడా మగ్గే వరకు కొంచెం సేపు మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ కారం వేసి ఆ మసాలా వేగే వరకు కూడా మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. మసాలాలు వేగిన తర్వాత ఇందులో ఒక 200 ml వాటర్ పోయండి. ఇక్కడైతే మా అత్తగారు కొబ్బరిని పట్టించిన మిక్సీ జార్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లీన్ చేసేసి వాటర్ తీసి ఇందులో వేసేస్తున్నారు. సో దట్ లాస్ట్ బిట్ ఆఫ్ కోకోనట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మనం పోసిన వాటర్ ఇంకొక 2-3 మినిట్స్లో ఎగిరిపోతాయి, అంటే వాటర్ అంతా అయిపోతాయి అనుకున్న టైంలో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ టైంలోనే కూరలో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో సరిచూసుకోండి. కూరలోంచి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ముందు పెట్టి అలా వదిలేయండి. ఇంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇంట్లో కూరగాయలు లేని టైంలో కూడా చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీ. దీన్నైతే మేము శనగపప్పు కొబ్బరి కూర అంటాము. మీకు ఈ రెసిపీ ఆల్రెడీ తెలిసినట్టయితే మీరేమంటారో కింద కమెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ గురించి తెలియకపోతే ఇప్పుడు ట్రై చేయండి, ట్రై చేస్తే మీరు కూడా అంటారు టేస్ట్ చికెన్కి మటన్కి ఏమాత్రం తీసిపోదు అని చెప్పి. రెసిపీ ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.